పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ కి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫాలోయింగ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నార్త్ ఇండియాలో కూడా ఫాలోయింగ్ ఉంది. ఒక్క రాధేశ్యామ్ సినిమా విషయంలో మాత్రం అది ఫెయిల్ అయినా కానీ మిగిలిన సినిమాలన్నీ కూడా హిందీలో మంచి ఓపెనింగ్స్ ని సాధించాయి. కానీ కల్కి సినిమా విషయానికి వచ్చేసరికి ఏమాత్రం ప్రమోషన్స్ ను సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అక్కడ అనేది ఆసక్తికరంగా మారగా, బాక్సాఫీస్ దగ్గర అందరి అంచనాలను మించిపోయే రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ మొదటి రోజు హిందీలో అంచనాలను మించే కలెక్షన్లను సాధించింది. 10 నుండి 12 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వస్తే గొప్ప అనుకున్నారు రిలీజ్ కి ముందు అందరూ. కానీ రిలీజ్ రోజుకు వచ్చేసరికి షోషోకు కలెక్షన్ల పరంగా మంచి జోరును చూపించిన కల్కి నార్త్ లో మాస్ సెంటర్స్ లో అద్భుతమైన హోల్డ్ను చూపించి ఓవరాల్ గా తొలి రోజు పూర్తయ్యే సమయానికి 22.5 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ హిందీలో సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర హిందీలో రిలీజ్ అయిన సౌత్ డబ్ అలాగే డైరెక్ట్ మూవీస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది ఈ సినిమా. ప్రభాస్ నటించిన 4 సినిమాలు 20 కోట్లకు పైగా కలెక్షన్లను నెట్ రూపంలో హిందీలో సొంతం చేసుకోవడం విశేషం. ఓవరాల్ గా సౌత్ నుండి హిందీలోకి డబ్ అయిన సినిమాలలో ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ లో నిలిచింది కల్కి మూవీ. సినిమా అద్భుతమైన హోల్డ్ను చూస్తూ ఉంటే లాంగ్ వీకెండ్ లో హిందీ నుండే సాలిడ్ కలెక్షన్లను సొంతం చేసుకుని 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నార్మల్ వర్కింగ్ డే అయిన థర్స్డే లో ఇలాంటి కలెక్షన్లను అక్కడ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సొంతం చేసుకోవడం ట్రేడ్ విశ్లేషకులకు కూడా మైండ్ బ్లాంక్ చేస్తుందనే చెప్పాలి. ఇక లాంగ్ వీకెండ్ లో సినిమా హిందీలో ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.